ప్రైజ్ ద లార్డ్. సామెతలు 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవయందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులను కనుపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి అందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములనొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిటికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములో నున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ప్రైజ్ ద లార్డ్.